మైత్రి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తండాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, గ్రామంలో మంత్రి పొన్నం పర్యటన. ఎన్నిక పొలాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు సాగునీరు అందించాలని డిమాండ్. సరిహద్దు జిల్లాల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం, ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేసిన రామగుండం సిపి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం మూర్ఖత్వమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ పాలనలోనూ పలుమార్లు రైతులు కరువు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉపార మల్యాల గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ పార్టీపై మంత్రి పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో చేపట్టిన సబ్స్టేషన్ నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటిని డబ్బులు వెచ్చించి కొనలేమని, అది ప్రకృతికి సంబంధించిందని గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటుందని, రైతాంగానికి ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. ఉప్పరమల్యాల కుడికాలువ పూర్తి చేసి సాగునీటి అందించాలని రైతులు మంత్రిని కోరగా, త్వరలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. సబ్స్టేషన్ కు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మరియు జిల్లా అధికారులు అందరం కలిసి, స్థానిక నాయకత్వం అంతా అధికారులు కలిసి శంకుస్థాపన చేసుకున్నాం. దీని ద్వారా మెరుగైన విద్యుత్ ఈ ప్రాంతంలో అందడానికి ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా రైతులు పక్కనున్నటువంటి కాలువ పనులకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఎటువంటి పురోగతి చెందలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, దాన్ని పూర్తి చేయమని చెప్తా ఉన్నారు. తప్పకుండా రైతుల కొరకు పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీగా గౌరవ శాసనసభ్యుడు, ఈ జిల్లా మంత్రిగా నేను ఆ పనిని వీలైనంత తొందరలో పూర్తి చేసి రైతులకు ఉపయోగపడే దశగా తీసుకుని వస్తామనేటువంటి హామీ ఇస్తా ఉన్నాం. ప్రాజెక్టుల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఏ విధంగా ఆదుకోవాలి, త్రాగునీటి సమస్య భవిష్యత్తులో వర్షాలు రాకపోతే ఏ విధంగా పరిష్కారం చేయాలి, అనేక అంశాలను గురించి పరిశీలన చేస్తున్నాం. ఎంత డబ్బైనా మంచిదే, డబ్బును కొనుక్కరాలేం కదా నీళ్ళను. కాబట్టి డబ్బులు పరిచేయడానికి ప్రభుత్వం వెనుకాడతలేదు, లేదా ఇంకొక అంశం కాదు. అందుకే పొదుపుగా వాడుకోమంటే కూడా మాట్లాడుతున్న రాజకీయం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా రైతాంగానికి మొత్తం యావత్ తెలంగాణ ప్రజల త్రాగునీటికి సంబంధించిన సమస్యల వీలైనంత వరకు 100% ఇబ్బంది రాకుండా ఉండాలనే ప్రయత్నానికి ప్రజలంతా సహకరించాలని కోరుతాం. గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏ గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయనే అంశాలపైన ఎప్పటికప్పుడు అధికారులతో పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. కుల వృత్తులను సాంకేతిక టెక్నాలజీతో మోడరేషన్ చేస్తున్నామని, 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, త్వరలో పనులు పూర్తి చేసి కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు కావచ్చు, అంతకుముందు మార్పేట్ చైర్మన్ ఉన్న నేను ఒక రైతు బిడ్డను. కాబట్టి ఈరోజు గౌరవెల్లికి సంబంధించి సరే ఎన్ని మాట్లాడినా ట్రయల్ రన్ అయి ఉండొచ్చు, దానికంటే ముందు 70% టన్నెలు మేము పూర్తి చేసి ఉండొచ్చు. అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ, నీళ్లు మాత్రం రైతులకు అందలే, ఇది వాస్తవం. కారణం కాలువలు లేవు, అక్కడ ఉన్నప్పుడు ట్యాంకు పూర్తయింది, అందులో నీళ్లు తీసుకురావచ్చు కానీ అవి బయటకు పోయేటువంటి మార్గం లేదు. అందుకే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత గల ఇరిగేషన్ ప్రాజెక్టులల్లా గౌరవెల్లి ప్రాజెక్టును పెట్టింది. దానికి సంబంధించి సెక్రటరీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సెక్రటరీ రాహుల్ బజ్జా గారు, అదేవిధంగా ఇంకొక కార్యదర్శిగా మొన్నటిదాకా
ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి కలెక్టర్ సాగునీటి కోసం రైతుల్ని రోడ్డు ఎక్కించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మంతని మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాల్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు. సాగునీరు కరెంటు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాల్సిన సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పు ఇదేనా అని పుట్ట మధుకర్ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలోని మైదుపల్లి కాకర్లపల్లి శివారులో ఎండిపోయిన పంట పొలాలను జెడ్పీ చైర్పర్సన్ పుట్టా మధుకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు పట్ల ప్రజలు విస్మయానికి గురి అవుతున్నట్టు తెలిపారు. ఆయన మాటలు సమాజానికి కొత్త మార్పును చూపించాయని ఎద్దేవా చేశారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీటిని విడుదల చేయించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. ఈనాడు ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా పంటలకు ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కన్నీరు పెట్టుకుంటే పాలకులు కనీసం చెల్లించడం లేదన్నారు. రైతులు గంటల తరబడి 10 సంవత్సరాలలో 1-10 నిమిషాలు కూడా ధర్న చేయనటువంటి రైతులు ఇవాళ మంతని పాత పెట్రోల్ పంప్ చౌరస్తలో దాదాపు 3 గంటల పైచీలకు రైతులు ఎండలో కూర్చొని మాకు ఎండ కాదు మా చావే శరణ్యం అనే విధంగా ఇవాళ రైతులు రోడ్డు మీద ఉన్నా కూడా చెలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రే మంత్రిని శాసనసభ్యుడని చెబుతున్నటువంటి మంత్రులు ఆ స్థాయిలో ఉండి కూడా రైతులను రక్షించలేరంటే దీని ఏ విధంగా అర్థం చేసుకోవాలనో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉన్నదా మరి ఎవరి మీద కోపం ఉండి ఇంత కక్ష కడుతున్నారో రైతులకు రైతులపైన జవాబు చెప్పాలి. మార్పు అంటే 3 పంటలు వస్తాయి అనుకున్నాం, మార్పు అంటే 2 పంటలు కూడా పండనీయమని కక్ష కట్టిరని మేము భావించలేదు. రైతులంటే వాళ్ళకు పార్టీలు ఉండయి, కులాలు ఉండయి, మతాలు ఉండయి, అన్నం పెట్టి దేశానికి మరి ఒక గొప్పగా రాత్రి కూడా వచ్చినప్పుడు అన్నం పెట్టి ఆదుకునేటువంటి రైతును ఈ విధంగా వాళ్ళని ఏడిపేయడం అనేది ఇది బాగుండదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారుల సమన్వయంతో పంచిరెడ్డి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఆదేశించారు. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలంలోని ఎన్టీపీసీలో సిపి శ్రీనివాస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సరిహద్దు జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు దృష్ట్యా మావోయిస్టుల కదలికలు సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. మావోయిస్టుల సమాచారాన్ని పరస్పరం పంచుకోవడంతో వారిని కట్టడి చేయడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాల కట్టడి కేసుల విషయంలోనూ ఒకరికొకరు సహకరించుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతల్ని తెలుసుకోవాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండి సమర్థవంతంగా జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. మనం చెల్లించిన మొత్తానికి నాణ్యమైన వస్తువులను పొందడం వినియోగదారుల హక్కు అని తెలియజేశారు. అనంతరం తెలంగాణ వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తౌటం చేతన సోనీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ కుంటా పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి, డివైఎస్ఓ సురేష్, ఆర్టీఓ రంగారావు, ఎల్డీ ఎం వెంకటేష్ పాల్గొన్నారు.
ఇన్నాళ్ళ 20వ తేదీ నుండి జగిత్యాల జిల్లా ధర్మపురలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. నేడు హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఈవో శ్రీనివాస్ అర్చకులు అందజేశారు. ఇన్నెల 21న ఆలయ ప్రాంగణంలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవానికి హాజరు కావాలని ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. అనంతరం స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు ముఖ్యమంత్రికి అందజేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగడ్డ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయానికి మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. గృహజ్యోతి పథకంలో భాగంగా మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ మండిక రేణుక, ఎంపీటీసీ నారగొని ఎల్లవ్వ, ఎంపీడీఓ భాస్కర్ రావు, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీఓ అనిల్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో ఎవరైతే నడిచి బంద్ అయిన బస్సు అవన్నీ కూడా కనిపించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఎంపీపీ గారు, డిప్యూటీసీ మీరు మళ్ళీ పలువురు కచ్చినా మళ్ళీ దగ్గర రిజర్వేషన్ ఖర్చు రాకుండా మీ అందరి అభిప్రాయం తీసుకుంటాం, మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. చేసి మీ సలహాలు పోయి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉంటే తప్పకుండా వాటి అన్నింటిని కూడా నెరవేరుస్తాం, ఆ అభివృద్ధి కార్యక్రమం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నిధులు కానివ్వండి, ఏమైనా కూడా మండల అభివృద్ధి కోసం ఇవ్వాలని చెప్పేసి సభాపతిగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు గవర్నమెంట్ చేసి ప్రవేశపెట్టిన పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూసుకుంటాము. ప్రజాప్రతినిధులైనా మేమైనా ఎవరైనా కూడా అధికారులైనా కూడా కృషి చేస్తారు. ఇదే కాక ఇంకా ఇప్పటికీ కూడా గృహజ్యోతి పథకం ద్వారా కొంతమంది ఇంకా రాలేదు, అవి కూడా మేము ఎప్పుడూ ఆఫీస్లో కూడా అప్డేట్ చేయడానికి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని అదనపు కలెక్టర్ అరుణశ్రీ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, ఎంపీటీసీ పులి అనుషా, ఎంపీఓ ఫయజ్ అలీ, కార్యదర్శి ప్రశాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పాయింట్కి వస్తున్నారు, ఈ పాయింట్ కూడా కలెక్టర్ గారు వస్తారు. సో వచ్చే టైంకి ఇక్కడ పెట్టినందుకు, మేము ఇంత కొంత ఇన్వెస్ట్ చేసినందుకు, ఇక్కడ మనం ఫెసిలిటీ పెట్టి ఒక టైం పెట్టి ఆఫీసర్స్ ఇన్వాల్వ్ చేసినందుకు మాకు అవుట్పుట్ ఏంటంటే, మీరు అందరూ ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో యూత్ సీరియస్ క్యాస్పిరేట్గా వేరే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కావచ్చు, హైదరాబాద్ కానీ వెళ్ళలేక ఇక్కడ ఇంట్లో ఉండి కూడా చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు. అలా చదివే వాళ్ళకి ఇబ్బంది కావద్దు. సీరియస్ అస్పెన్స్ ఎక్కడ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే పెట్టారు. దాన్ని ఖచ్చితంగా మీరందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో యూటిలైజ్ చేసుకోవాలి. సెక్రటరీ ఎవరు ఈ సెక్రటరీ ఒకటి మేము పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాదిగ ఐక్యవేదిక ప్రతినిధులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు టికెట్ కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు వినతి పత్రాలు సమర్పించామన్నారు. అయినా కొన్ని పార్టీలు తమ ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి టికెట్లు కేటాయించినట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అయినా పెద్దపల్లి ఎంపీ టికెట్ను మాదిగలకు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 3 లక్షలకు పైగా ఉన్నాయని, తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు, అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా మీరు గిట్ట టికెట్ ఇవ్వకపోతే ఓ రాజకీయ నాయకులారా, మేము తప్పకుండా మా ఐక్యవేదిక తరఫున ఓ క్యాండిడేట్ పెట్టైనా కూడా మేము గెలిపించుకుంటాం అని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాము. కానీ మీరు వినక వీళ్ళతో ఏమైతుందని 3 లక్షల పైచీలకు ఓట్లున్నటువంటి మాదిగలను
మా మాదిగలను అవమానపరుస్తూ మీరు ఏమైతుంది అనుకుంటే రేపు రాబోయేటువంటి సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ కు ఈ ఎంపీ ఎలక్షన్ లోపల మా సత్తయంతో చూపుతామని చెప్పాను. మేము తెలంగాణ కోసం హీరో పాత్ర పోషించినటువంటి మా జాతి గజ్జగట్టి పాట పాడి ధరవేసినటువంటి కళాకారులము ధైర్యవంతులము మాదిగ బిడ్డలము ఎవరికైతే మాటిస్తామో ఆ మాట కట్టుబడి ఉన్నటువంటి మా జాతిని మీరు చిన్నచూపు చూస్తా ఉన్నారు. కానీ ఈసారి మాత్రము ఎవరైతే మమ్మల్ని ఏ పార్టీ అయితే మమ్మల్ని తీసుకొని టికెట్ ఇచ్చదో మేము పార్లమెంట్ కు తప్పకుండా గెలిపించి మా క్యాండిడేట్ ను పంపిస్తామని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాము. లేకపోతే మా సత్తా మేము రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే పార్టీకి అన్నదాతలు ఓటు వేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రైతు సంఘాల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి వారితో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. దేశంలో 50% పైగా ఉన్న రైతుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి తెచ్చుకుందామన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో రైతుల ఆర్థిక పరిస్థితిని శాసించే అనేక అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన 4 చేస్తే చాలా రైతులు చాలా బాగుపడుతుంది. మొదటిది, ఇప్పటికే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం రోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సాగుకు పెట్టిన పెట్టుబడికి 1.5% మేము ఇస్తున్నాము మద్దతు ధర, కాబట్టి మా పని అయిపోయింది ఇంకేం చేయలేమని చెప్తున్నారు. ఇది అవాస్తవము. రైతులకు ఏమీ మిగులుతుంది, ఎంత మిగిలింది అనేది లెక్క ఫైనల్గా, నువ్వు ఎంత రేట్ ఇచ్చినావు అనేది కాదు. అయితే నువ్వు పెట్టుబడిని సరిగ్గా లెక్కలోకి తీసుకోలేదు, ఏదో నువ్వు 1300 వరకు లెక్కేసుకొని నువ్వు 21 ఇచ్చి సరిపోయింది అంటున్నావు, అది సరిపోలేదు. కాబట్టి మీ లెక్కలు తప్పునే. కాబట్టి రైతులు మేమేం కొడుతున్నామంటే సాగుకు పెట్టిన పెట్టుబడికి 3% రేటు ఉండాలి ఎంఎస్పీ. అంతేకాకుండా ప్రకటించిన ఎంఎస్పీని రైతుకు భద్రత ఉండాలి, కొంటారు మార్కెట్ ధర తగ్గుంటే కొంటారు అంటే చట్టబద్ధత కూడా ఉండాలి. మూడవది, పంటల బీమా పథకాన్ని పూర్తిగా తికమకపరిచి నిర్వీర్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు నుంచి పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత, పంటల బీమాను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రైతులు కూడా బీమా పథకాలు కూడా కన్ఫ్యూజ్ చేశారు. ఏ విధంగా అంటే రైతు కొంత పర్సెంటేజ్ కట్టాలి, కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పెరికగద్దె హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులను ఎండోమెంట్ అధికారులు నియమించారు. కమిటీ సభ్యులతో కలిసి నూతన కమిటీ చైర్మన్ గా ఆకుల రామేశ్వరరెడ్డి నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమానికి వీచేసిన ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు కత్తెర పోచమల్లు, పిడుగు విమల, మ్యాథిరి సాయిరామ్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సుజాత, ఎండోమెంట్ అధికారి రత్నాకర్ పాల్గొన్నారు. శ్రీ పెరికగిద్ద ఆంజనేయ స్వామి దేవస్థానంలో చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ప్రతినిధులు నా శ్రేయాభిలాషులు అందరికీ నా ధన్యవాదాలు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి నా ధన్యవాదాలు. నేను ఈ దేవస్థానంకు నా తరపు నుండి ఎంత సేవ చేయాలనుకున్నానో అంత చేసి వారి ఆధ్వర్యంలో ఆనాడు ఈ యొక్క కింద పడిపోయి ఉండబడినటువంటి విగ్రహాలను మళ్ళీ పునర్ప్రతిష్టాపన చేసి ఆనాడు ఈ యొక్క అభయాంజనేయ స్వామి పరిగణలోకి రావడం జరిగింది. దానికి ఆనాడు ఆ యొక్క ఈ సుల్తానాబాద్లో ఉండబడినటువంటి వర్తక సంఘం వాళ్ళందరూ కూడా ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం వివిధ రంగాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను బిడ్దిరాజమల్లి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వ భూమి 779 సర్వే నంబర్ను పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు కొనసాగుతున్న ప్రత్యేక తరగతులను తహసీల్దార్ జాహిద్ పాషా పరిశీలించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. నెల 18వ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సన్నద్దం చేయాలని సూచించారు. సరైన ప్రణాళిక పట్టుదలతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు. విద్యార్థులు తమ సందేహాలు ఉపాధ్యాయుల్ని అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులను ఇస్తున్నాం, అందరం ఇస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఆ సాధన చెప్పినట్టుగా పిల్లలను బాగా 15 రోజులు మంచిగా చూడాలని పుట్టుపెట్టాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోడరావుపేట మండలంలో ఎంపీ నిధులు విడుదల కాగా కొల్లూరు గ్రామంలో సీసీరోడ్డు, ధర్మారం గ్రామంలో గోదాం, మరిమడ్ల గ్రామంలో చేపట్టిన కులసంఘ భవన నిర్మాణానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఎంపీపీ చంద్రయ్యగౌడ్ భూమి పూజ చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు, ప్యాక్స్ వైస్ చైర్మన్ మహేష్, ఎంపీటీసీ ప్రవీణ్, బీజేపీ మండల అధ్యక్షులు గొట్టి రామచంద్రం, జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్రావు పాల్గొన్నారు. మన రేషియో అంటే పాపులేషన్ రేషియో పెరుగుతూ ఉంది, వ్యక్తుల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి కనుక దాన్ని అధిగమించడం అందుకోవడం చాలా కష్టంగా మారుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా కూడా ప్రజలందరూ కూడా నాన్ పొలిటికల్ రాజకీయ పార్టీ ఖచ్చితంగా కూడా అభివృద్ధిలో పాల్గొనే అవకాశం ఉంది కనుక ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకుండా పోతేనే అభివృద్ధి గ్రామాలలో సాధ్యం. దురదృష్టవశాత్తు గతంలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి, అవి కాకుండా పార్టీల ఇన్వాల్వ్మెంటు, పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేకుండా సింబల్ లేకుండా జరిగే పోటీలు కూడా సింబల్తో వచ్చేసి రాజకీయ పార్టీతో వస్తున్నాయి కనుక కలుషితం అయిపోతే రాజకీయ వాతావరణాన్ని మంచి చేసే దిశ కూడా మనందరం కూడా ప్రయత్నం. అటువంటి విషయాలు అందరూ ప్రజలు గమనించాలి, ఎందుకంటే పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కొరకే పార్టీలు పనిచేయాలి తప్ప ఎలక్షన్లు అప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. అటువంటి అప్పుడే మన గ్రామాలు అభివృద్ధి పడతాయి. కాబట్టి అందరు గమనించవలసింది ఏంటంటే అన్ని పార్టీలు ముందుగా గ్రామాల అభివృద్ధికి దృష్టి పెడితే బాగుంటుంది. ఇక పార్టీలు నాది నావుడు నీ కూడా అనకుండా ఇవాళ మేము కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ముందుగా బండి సంజయ్ గారికి ఇంకొన్ని నిధులు, గ్రామాలు కూడా కొన్ని సిమెంట్ రోడ్లు కొన్ని కుంటిపడి ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదుల మండలం పోతుకపల్లి హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కావటి రాజు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. అనంతరం ఈ నెలలో రిటైర్ అవుతున్న, బదిలీపై వెళ్తున్న అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం సాంభయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి ఎస్పీ రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకే ఆ పార్టీ సీనియర్ నాయకులు పునుకొండ శ్రీధర్ పాటిల్ అధిష్టానాన్ని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధి కాక వెంకటస్వామి కుటుంబంతో ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. విశాఖ ట్రస్ట్ ద్వారా ఎన్నో ప్రజాహిత సేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారన్నారు. కాక కేంద్ర మంత్రిగా, వివేక ఎంపీగా ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బాలసాని సతీష్ గౌడ్, ఉనుకొండ భూమయ్య, వైకుంఠం అడ్డగుంట శ్రీనివాస్, ఇమ్రాన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. టికెట్ మీద వస్తున్న చర్చలకు కుల మతాలకు అతీతంగా, దీన్ని కేవలం కులంతోనే వాడుకుంటున్న నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా అందరూ నాయకుడు ఒకటే మాట అంటారు. ఈరోజు గతంలో చేసిన కాక కుటుంబం నుంచి వచ్చిన కాకే కానీ, వాళ్ళ వారసుడు వివేక వెంకటస్వామి కానీ చేసిన దృష్టి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా చాలామంది ఎక్కడ చూసినా కాక కుటుంబం నుంచి వంశీగారు వస్తేనే వాళ్ళ కాక వివేక వెంకటస్వామి గారి తనయుడు. సేవా కార్యక్రమాలు చేశారు. 2009లో మా గురువు గారు వివేక్ వెంకటస్వామి గారు కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై, వారు కూడా ప్రతి విలేజ్లో, స్కూల్లో కానీ ప్రతి విలేజ్కి బోర్వెల్స్ అన్నీ చాలా కార్యక్రమాలు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడైన వంశీ గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంటులో పోటీ చేయడానికి వస్తున్న సమయంలో కొందరు ముసుగు గప్పుకొని వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహన ధరల వద్ద ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలను తనిఖీ చేసి లేని వారికి జరిమానాలు విధించారు. అనంతరం ఎస్సీ శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ద్విచక్ర వాహన ధరలు రోడ్డు మీదకు వచ్చేటప్పుడు ధృవపత్రాలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, తాగి డ్రైవ్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకో తీసుకో క్యారీ చేయకున్నా కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ, ఆర్సీ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అలాగే హెల్మెట్ కూడా ధరించకుండా ఈ చలాన్ పెట్టేటట్టు ఫైల్ చేస్తాం. ఇంకొకటి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపి తాగి వాహనాలు నడపదు. ట్రిపుల్ రైడింగ్ కూడా చట్టరీత్యా నేరం, వాటి మీద కూడా ఫైల్ చలాన్ కొడతాం. రాష్ట ప్రభుత్వం వివిధ కుల సంఘాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం పట్ల పలువురు సంబరాలు చేసుకున్నారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా కుల సంఘాల్లోని పేదలకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు వేముల రాజేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పద్మశాలి కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు నక్క రాజేందర్, మచ్చ సత్యం, వరప్రసాద్, వేముల నరేష్ పాల్గొన్నారు. ధర్మపురి పట్టణ పద్మశాలి మరియు మండల పద్మశాలి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఖచ్చితంగా పట్టణ మండల శాఖ ఆధ్వర్యం రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి పద్మశాలిని అంటి కండగా ఉంటామని ఈ సందర్భంగా పద్మశాలిల సంక్షేమం కొరకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే చీఫ్ విప్ గారికి, పొన్నం ప్రభాకర్ సంక్షేమ శాఖ మంత్రి వర్యుల గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో 300 కాపు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, 300 కాపుల కోసం ప్రభుత్వం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాత తులసి, సిరిపురం మహేందర్, చకినాల నారాయణ, సిరిపురం రాజిరెడ్డి, మేగి నరసయ్య పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి 300 కాపులు పోరాటాలు చేస్తున్నారు, కార్పొరేషన్ కావాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి చూసినా ఇవ్వనటువంటి కార్పొరేషన్ను మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన వెమ్లవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్, 300 కాపుల ముద్దు బిడ్డ అయినటువంటి ఆదిశీనన్న గారు, అదే కొండ సురేఖ గారు, మరి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, శ్రీధర్ బాబు గారికి, అందరికీ మరి మా 300 కాపులకు కార్పొరేషను మంజూరు చేసినందుకు అందరికీ పేరు పేరున మరి మా సంఘం. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని కరీంనగర్ జిల్లా వేణువంక మండలం రామకృష్ణపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. సకాలంలో నీళ్లు రాక పంట పొలాలు ఎండుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ తమ కన్నీటికి కారణమవుతుందన్నారు. గత ప్రభుత్వంలో మే నెలలో కూడా చెక్ డ్యాములు, చెరువులు నిండి ఉన్నాయని గుర్తు చేశారు. పొట్టకొచ్చిన వరి పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని ప్రభుత్వం స్పందించి చివరి ఆయకట్టు వరకు నీరందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు. 3 పంటలు పండించినటువంటి రైతులు సుతా చాలామంది ఉన్నారు. 2 పంటలు కాదు, 3 పంటలైనా పండియచ్చు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9 సంవత్సరాల కాలంలో వాటర్కు కొదవ లేకుండా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మొత్తం ఎండిపోయి ఈరోజు రైతన్నలు అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కరువు అని చెప్పేసి అందరూ మాట్లాడుకునేది నేను చిన్నతనంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడ్డదా, అదే పరిస్థితి రాబోతుందా అని చెప్పేసి భయ ఆందోళనకు గురవుతున్నాం. ఇవాళ పంటలు వేసుకొని పుట్ట దశకు వచ్చినటువంటి పంటను ఎండుతుంటే కళ్ళల్లో ఆవేదనలు, ఇవాళ కడుపు మంట ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మా ప్రాంతానికి నీళ్ళిచ్చే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు ముత్తారం చెరువు కావచ్చు, కలవల చెరువు కావచ్చు, కలవల చింది ఉన్నటువంటి ఈ చెక్ డ్యాములు కావచ్చు, ఇందులో కూడా ఒక సుక్క నీళ్ళ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా ప్రాంతంలోని. ఈ నెల 18వ తేదీన జగిత్యాలలో జరిగే ప్రధాని మోదీ విజయ సంకల్ప సభకు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి రావాలని కోరారు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ 3వసారి ప్రధానమంత్రిగా, బండి సంజయ్ 2వసారి ఎంపీగా గెలుపొందడం కోసం ఈ విజయ సంకల్ప సభ దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పెరుకస్ రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మడ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షుడు బింగి వేణు, ఉప్పు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తరలించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక విజయ సంకల్ప సభతోటి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా 2వసారి బండి సంజయ్ కుమార్ గారిని మరోసారి ఎంపిక చేయడం కోసం ఈ యొక్క ఈ విజయ సంకల్ప సభ దోహదపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. ఈ షెడ్యూల్ వచ్చినా మొట్టమొదటి సభ అవుతుంది, లేదంటే ఈ సభ ముగిసిన తర్వాత వెంటనే
ఒక ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావచ్చు. కాబట్టి ఈ యొక్క సభకి తరలి రావాల్సిందిగా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మూడోసారి నరేంద్ర మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఈ దేశం అనేక సంవత్సరాలుగా పరిష్కారం దొరికినటువంటి అనేక సమస్యలకి పెద్దపల్లి జిల్లా ఎలికేడు మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీష్ బాబు మాట్లాడుతూ గత పాలకులు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ముఖం చాటేశారన్నారు. 3 నెలల క్రితం అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి రాజేశం, తాటిపల్లి సతీష్ బాబు, సింగిల్ విండో డైరెక్టర్ తాటిపల్లి రమేష్ బాబు, భరోసా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కినేపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 4 నెలలకే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.